హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డిప్లొమా చేయాలనా ఇంటర్ చేయాలనా ఈ రెండింటిలో కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంటర్మీడియట్ చేయడమే బెటర్. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చు, డిప్లొమా తర్వాత కూడా చేయొచ్చు. డిప్లొమా 3 ఇయర్స్, తర్వాత లేటరల్ ఎంట్రీ. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మనం అడ్మిషన్ తీసుకోవచ్చు, 3+3 6 అవుతాయి. కానీ ఇంటర్ తర్వాత చేయడానికి చాలా సీట్లు ఉంటాయి, చాలా కాలేజెస్ ఉంటాయి. కానీ డిప్లొమా తర్వాత లేటరల్ ఎంట్రీలో కొన్ని కాలేజీలు మాత్రమే సీట్స్ని ఆఫర్ చేస్తున్నాయి, ఎక్కువ కాలేజీల్లో ఉండవు. కాబట్టి ఇంటర్ తర్వాత ఈజీగా మనం బీటెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకవేళ డిప్లొమా చేయాలి అంటే ఆ పాలిటెక్నిక్ కాలేజ్కి కనుక ఇంటర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ లింక్ ఉంటే మరి అలాంటి వాటి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, వాళ్ళకి పాలిటెక్నిక్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. కాబట్టి అలాంటి వాటిలో మనం డిప్లొమా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి దానికి అటాచ్డ్గా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాబట్టి. లేకుంటే మాత్రం కష్టం అవుతుంది, సీట్ తక్కువ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే డిప్లొమా కన్నా కూడా ఇంటర్ చేయడమే చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.